ओम श्री गुरुभ्यो नमः, ओम श्री गणेशाय नमः, ओम श्री सरस्वती नमः। ई रोज वीडियो लो श्री गुरुचरित्रलोनी 20వ अध्यायं गुरिंचि तेलुसुकुंदां। कथ आरंभं। नामदारकुडु सिद्धमुनिकि नमस्करिंचि स्वामी श्री गुरुडु गंधर्व पुराणिकि वेल्लिन तर्वात అక్కడ అమరపురంలో ఉదంబర వృక్షం కింద నివసిస్తూ భక్తుల కోరికలను నెరవేరుస్తున్నారని చెప్పారు కదా, అటువంటి అనుభవం ఎవరికైనా కలిగినదా అని అడుగుతాడు। సిద్ధముని సంతోషించి ఇలా చెప్పసాగారు, నాయన అటువంటి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ చెప్పటం ఎవ్వరి తరము కాదు, అయినా ఒక నిదర్శనం మాత్రం చెబుతాను విను। సిరోలా అనే గ్రామంలో వేదశాస్త్ర పారాయణుడు ఉదారుడు అయిన గంగాధరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు। అతని భార్య శాంతాదేవి మహాపతివ్రత। ఆమెకు ఐదుగురు కొడుకులు పుట్టారు, కానీ ఒక్కరు కూడా దక్కలేదు। ఆమె ఎందరో దేవతలను పూజించింది, ఎన్నో వ్రతాలు ఉపవాసాలను కూడా చేసింది, ఆమె కర్మ తీరలేదు। చివరికి ఆమె తన శోకానికి కారణము నివారణోపాయాన్ని తెలుపమని ఒక దైవజ్ఞుని కోరుతుంది। అతడు, అమ్మ నీ గర్భశోకానికి కారణం నీవు చేసిన పూర్వ పాపమే, గర్భపాతం చేసిన ఇతరుల ధనం అపహరించిన తర్వాత జన్మలో పుట్టిన బిడ్డలందరూ చనిపోతారు, నీవు గత జన్మలో సౌనక గోత్రుడైన ఒక బ్రాహ్మణుని వద్ద 100 రూపాయలు అప్పుగా తీసుకొని అతడెంత బ్రతిమాలినా తిరిగి ఇవ్వలేదు, అతడు దిగులుతో ఆత్మహత్య చేసుకుని పిశాచమై ఈ జన్మలో నీ పిల్లలందర్నీ చంపుతున్నాడు, నీవి కర్మ అనుభవించక తీరదు అని చెప్పాడు। ఆమె పశ్చాత్తాపంతో అతని పాదాలపై పడి ఆ పాపానికి పరిహారం చెప్పమని కోరుతుంది। ఆ దైవజ్ఞుడు జాలిపడి, అమ్మ ఆ బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకున్నందువలన అతనికి శ్రాద్ధ కర్మలు ఎవ్వరూ చేయలేదు, అతడు ఆత్మహత్య చేసుకోవడము అంత్యక్రియలు జరగకపోవడము ఇవన్నీ నీ వల్లనే జరిగాయి కనుక అతడిప్పుడు పిశాచమై నీ బిడ్డలను చంపుతున్నాడు కనుక నీవు ఒక రోజులోనే పాటు పంచగంగా స్నానాన్ని చేయాలి, నిత్యము 7 సార్లు మేడి చెట్టుకి యథావిధిగా ప్రదక్షిణాన్ని చేసి ఆ గురుపాదుకలకు పూజ చేసి అభిషేకము చేసి ఉపవాసము చేసి అటు తర్వాత నీవతనికి అంత్యక్రియలు చేసి అతని సగోత్రికుడైన ఒక బ్రాహ్మణునికి నీవు అపహరించిన 100 రూపాయలు దానమివ్వాలి, అలా చేస్తే నీకు కలిగిన సంతానం నిలుస్తుంది, అప్పుడు నీ దోషాలు తొలగి శ్రీ గురుని అనుగ్రహం వలన పూర్ణాయుర్ధాయమైన కొడుకులు కలుగుతారు। ఆ మాటలు విని శాంతాదేవి దీనాతి దీనంగా, అయ్యా నేను శరీరంతో శ్రమించి మీరు చెప్పిన మాసవ్రతం ఆచరించగలను, కానీ ఆ బ్రాహ్మణుడు సగోత్రునికి దానం ఇవ్వడానికి నా వద్ద అంత పైకము లేదు, మరి నేనేమి చెయ్యాలి అని వాపోతుంది। ఆ దైవజ్ఞుడు, అమ్మ అలాగైతే నిర్మలమైన మనసుతో నేను చెప్పినట్లు శ్రీ గురుని పాదుకల్ని అర్చించి నీ శక్తి మేరకు దానమివ్వు, ఈ ఉదంబర వృక్షంలో నిత్య నివాసం చేస్తున్న శ్రీ గురుడు పరమ దయామూర్తి కనుక నీ భక్తికి మెచ్చి నీ పాప పరిహారం చేస్తారు అని చెబుతాడు। అప్పుడు శాంతాదేవి పంచగంగా సంగమానికి వెళ్ళి దీక్షగా ఆ వ్రతం ఆచరించని ఆరంభిస్తుంది। 3వ రోజు ఆమె ప్రదక్షిణం చేసి నీరసంతో పడుకోగానే తన సొమ్ము తిరిగి ఇవ్వకుంటే ఆమె వంశాన్ని నాశనం చేస్తానని ఆ మీదకి దూకుతాడు। అప్పుడు ఆమె మేడి చెట్టు వద్దకు పరిగెత్తుతుంది, అక్కడ శ్రీ గురుడున్నాడు, ఆమె ఆయనకు చాటుగా వెళుతుంది, శ్రీ గురుడు ఆమెను అభయమిచ్చి ఆమె మీదకు వస్తున్న ఆ పిశాచాన్ని అడ్డగిస్తాడు। అప్పుడు ఆ పిశాచం ఆయనతో తనకు ఆమె చేసిన అన్యాయం గురించి చెప్పి, స్వామి తపస్సులు యతీశ్వరులు అయిన మీకు ఆమె పట్ల పక్షపాతం తగదు అని మొరపెట్టుకుంటాడు। అప్పుడు శ్రీ గురుడు కోపంతో, నీవు భక్తులను బాధిస్తే నిన్ను శిక్షిస్తాను, ఈమె నిలా బాధిస్తే నీకు ఇంకా పాపాలు చుట్టుకుంటాయి, కానీ లాభమేమిటి, ఈమె నీ డబ్బు అపహరించింది, పూర్వజన్మలో కదా ఈ జన్మలో ఈమె నిరుపేదరాలు, అందువలన ఈమె చేత ఊర్ధ్వదైహిక కర్మలు చేయించి యథాశక్తి దానమిప్పిస్తాము, నీకు సద్గతి ప్రసాదిస్తాము, మేము చెప్పినది నీకు నచ్చితే సరే, లేకపోతే నీకు ఈ దుస్థితి తప్పదు, మేము మాత్రం ఈమెను రక్షించి తీరుతాము అంటారు। ఆ పిశాచం, స్వామి మీ దర్శనం వల్లనే నా కాఠిన్యం నశించింది, మీరెలా చేసినా సంతోషమే అన్నాడు। శ్రీ గురుడు శాంతాదేవితో, అమ్మ నీవు యథాశక్తి పైకం వెచ్చించి అతనికి ఉత్తమ గతికి సంకల్పించి అంత్యక్రియలు జరిపించు, నీ బ్రహ్మ హత్యా దోషం తొలగి
పూర్ణాయోగల కొడుకులు కూతుళ్ళు కలుగుతారు అని చెప్పి వెనక దైవజ్ఞుడు చెప్పిన విధానమే ఆమె ఆయనకు విధించారు. ఆమె నిద్ర లేచి సంతోషంతో స్వామి చెప్పినట్లే చేసి 16వ రోజున ఆ బ్రాహ్మణునికి ఊర్ధ్వదైహిక కర్మ చేయిస్తుంది. ఆమెకు బ్రహ్మహత్య దోషము, ఆ బ్రాహ్మణునికి పిశాచత్వము తొలగిపోతాయి. తర్వాత మరొక రోజు శాంతాదేవికి శ్రీ గురుడు కలలో కనిపించి 2 కొబ్బరికాయలు ఆమె ఒడిలో వేసి, అమ్మా నీ వ్రతం పూర్తి అయింది కదా, పారాయణకు ఈ కాయలు వాడుకో, నీకు నిస్సందేహంగా వేద విధులు పుడతారు అంటాం. ఆమె నిద్ర లేచి చూసేసరికి నిజంగానే ఆ 2 ఫలాలు ఆమె ప్రక్కన ఉంటాయి. ఆమె వెంటనే ఆ కల గురించి తన భర్తకు చెబుతుంది. ఆ దంపతులు సంతోషించి స్వామి చెప్పినట్లు ఆ కొబ్బరికాయలను పూజించి వాటిని పారణకు ఉపయోగించారు. తర్వాత కొద్ది కాలానికి ఆమెకు 2 మగపిల్లలు కలిగారు. పెద్ద పిల్లవాడికి 7వ సంవత్సరం, 2వవానికి 3వ సంవత్సరం రాగానే పెద్దవానికి ఉపనయనం, 2వవానికి చౌల సంస్కారం చెయ్యాలని ముహూర్తాన్ని నిర్ణయించి ఆ దంపతులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. కానీ ఆ ముహూర్తానికి ముందు రోజున పెద్దవాడు అకస్మాత్తుగా ధనుర్వాతం వచ్చి మరుసటి సాయంత్రం సూర్యాస్తమయానికల్లా అతను చనిపోతాడు. ఆ తల్లి శోకంతో తలను నేలకు కొట్టుకుంటుంది, గుండెలు బాదుకుంటుంది. చివరికి ఆ బాధ తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోతుంది. తిరిగి స్పృహ రాగానే ఆ బిడ్డను తలుచుకుని అతని శవం పడి ఇలా శోకిస్తుంది. నాయన, మా ప్రాణరక్షకుడవు, వంశోద్ధారకుడవు అయిన నీవు మమ్మల్ని విడిచిపోవటానికి నీ మనస్సులా అంగీకరించింది. 5 బిడ్డలను పోగొట్టుకున్న నేను నిన్ను చూశాక ఆ శోకం మరిచాను. శ్రీ గురుడు వరమిచ్చినందువల్ల నీ పైన ఆశలన్నీ పెట్టుకున్నాను. అప్పుడక్కడికి జనులిలా ఆమెను ఓదార్చారు. అమ్మా, నువ్వు ఇలా ఏడ్చినందువలన ఆ పిల్లవాడు మళ్ళీ బతుకుతాడా? మృత్యు దేవతలను, ఋషులను, రాక్షసులను, అవతార పురుషులను కూడా వదిలిపెట్టదు. మానవులమైన మనకెలా తప్పుతుంది? నువ్వే ఆలోచించు, ఇలా దుఃఖించవద్దు. అది విని ఆమె, నీకు దాపరించిన పిశాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్తు గురుడే ప్రసాదించిన ఈ ఫలం విఫలమెందుకవ్వాలి? నేను కూడా ఈ బిడ్డను తోడుగా ప్రాణమైనా విడుస్తాను అని ఎంతో పట్టుదలతో బదులు చెబుతుంది. ఆమె శ్రీ గురుని స్మరించి, స్వామి, త్రిమూర్తి స్వరూపులైన మీరు సత్య సంకల్పులని నమ్ముకున్న నాకు ఇదేమి గతి? నేను మీరు చెప్పినట్లు ఈ ఉదంబర వృక్షాన్ని సేవించినందుకు ఫలితం ఇదేనా? నా విషయంలో మీరు విశ్వాసఘాతకులయ్యారు. పిశాచ బాధ తొలగించమని మిమ్మల్ని శరణు పొందిన నాకు ఇదివేమి ఫలితము? పులి నుండి పారిపోతున్న ఆవు కషాయవానికి శరణు పొందినట్లుంది. తన కష్టాలు నివారించుకోవడానికి దేవాలయంలో ప్రవేశించిన వానిపై ఆలయం విరిగిపడినట్లయింది. నాకు ఇంతగా ఆశ చూపిన మీరు నా బిడ్డని ఎందుకు రక్షించరు అని రాత్రంతా ఆమె దుఃఖిస్తూనే ఉన్నది. మరుసటి ఉదయాన్నే ఆ గ్రామంలోని నా బ్రాహ్మణులు వచ్చి ఆమెతో, అమ్మా, నీవిలా శోకించినందువలన లాభమేమి? జరగవలసింది జరగకుండా తప్పుతుందా? నీవీ మూర్ఖత్వం విడిచి శవాన్నిస్తే అంత్యక్రియలు చేస్తాము అని చెప్పారు. కానీ ఆమె మాత్రం తన పట్టు విడవక ఆ శవంతో పాటు నాకు కూడా అంత్యక్రియలు చేయిస్తే కానీ, లేకుంటే ఇవ్వను అని చెప్పి ఆ శవాన్ని తన హృదయానికి గట్టిగా హత్తుకుంటుంది. ఆ బ్రాహ్మణులు ఆశ్చర్యపోయి బిడ్డతో కలిసి అగ్నిప్రవేశం చేయడం అన్నది మేము కని విని ఎరుగము, ఇదెక్కడి ధర్మము అనుకుంటారు. ఆమె మాత్రం మధ్యాహ్న సమయం దాటిపోతున్నా శవాన్ని వారు అప్పగించలేదు. చివరికి ఆమె శ్రీ గురుని మీద నిష్ఠూరమాడుతూ తాను ఆ బిడ్డతో సహా ప్రాణత్యాగం చేస్తానని ఆ శవాన్ని తీసుకుని నది ఒడ్డుకు చేరుతుంది. జనులంతా ఆమెను అనుసరిస్తారు. ఇంతలో ఒక బ్రహ్మచారి ఆమె వద్దకు వచ్చి తత్వం ఉపదేశిస్తాడు. అతడెవరూ కాదు, త్రిమూర్తి స్వరూపము భక్తవత్సలుడు అయిన శ్రీ గురుడే. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. సర్వం శివార్పణమస్తు. స్వస్తి.